बहुजन समाज पार्टी के रियासती सदर डॉक्टर आर एस प्रवीण कुमार ने तनकीद की है कि यूनिवर्सिटी रिक्रूटमेंट बोर्ड बिल रियासती गवर्नर और वजीर आला के चंद्रशेखर राव के दरमियान इख्तलाफात की वजह से तातल का शिकार है। उन्होंने कहा है कि मैं मुनाकिदा बहुजन विद्यार्थी गर्जना सभा में शिरकत करता हूं और मेहमान खसूसी शिरकत करते हुए उन्होंने खिताब किया। उन्होंने कहा है कि चीफ मिनिस्टर केसीआर को रियासत की यूनिवर्सिटियों में कई सालों से खाली असामियों को पुर करने में कोई खुलूस नहीं है। उन्होंने इल्जाम लगाया कि केसीआर यूनिवर्सिटी में सवालिया आवाजों को दबाने की साजिश के साथ यूनिवर्सिटियों पर हमला कर रहे हैं। उन्होंने कहा है कि वो काकतिया यूनिवर्सिटी के पीएचडी दाखिलों में बेकायदगियों के खिलाफ पुरअमन एहतजाज करने वाले तलबा यूनियन कायदीन पर पुलिस हमले की शदीद मजम्मत करते हैं। इल्जाम लगाया कि बीआरएस लीडरों के उकसाने पर यूनिवर्सिटी के वाइस चांसलर रजिस्ट्रार और डेंस ने पीएचडी के 75% दाखिले अपने पैरोकारों को बेच दिए। ఇంకొకరు 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 అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులే. అంటే మీరు ఆలోచించండి, ఎవరి చేతిలోకి పోతున్నది తెలంగాణ? అందుకొరకే మిత్రులారా, బహుజన రాజ్యం రావాలి. ఎందుకంటున్నా అంటే మన జీవితాలు బాగుండాలంటే, మన చదువులు బాగుండాలంటే బహుజన రాజ్యం రావాలి. అప్పుడే మన జీవితాలు బాగుపడతాయి. అందుకొరకే బహుజన సమాజ్ పార్టీ వరంగల్ వేదికగా బహుజన విద్యార్థి యువజన పాలసీ ఒకటి రిలీజ్ చేసింది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇంతకుముందు తమ్ముడు శ్రీకాంత్ చెప్పినట్టుగా చేయకుండానే చెప్పకుండానే ఎన్నో చేసినాం మేము, కానీ ఇప్పుడు చెప్పి చేయబోతున్నాం చాలా విషయాలు. మీరందరూ ఓటేసి అధికారం ఇస్తే కావాలి. దయచేసి మీరందరూ కూడా ఓటింగ్ నాడు తప్పకుండా మీరు మీ ఊర్లలోకి ఓటకి ఎక్కడ ఉంటే అక్కడ పోయి మీ మమ్మీ డాడీతో సహా మీరు ఓటు దయచేసి ఒక్క అవకాశం బహుజన సమాజ్ పార్టీకి ఇవ్వాలి. మీరు రెండు సార్లు బీఆర్ఎస్ కి ఇచ్చిండ్రు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాకి ఇవ్వండి అంటున్నారు. ఇస్తారా మరి? కాంగ్రెస్ వాళ్ళకు ఇస్తారా? మిత్రులారా, వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలుసు, వాళ్ళు ఏం చేసిండ్రో మీకు తెలుసు. కానీ బహుజన రాజ్యం మీ కాళ్ళ మీద మిమ్మల్ని నిలబెట్టబోతా ఉన్నది, మిమ్మల్ని కూడా గొప్ప వ్యక్తులుగా తీర్చిద్దబోతా ఉన్నది. మీ కుటుంబాలను మీరే బాగు చేసేలా బహుజన సమాజ్ పార్టీ మిమ్మల్ని తయారు చేస్తా ఉన్నది. అందుకొరకే ఒక్క అవకాశం బహుజన సమాజ్ పార్టీకి ఇచ్చే విధంగా విద్యార్థి మిత్రులందరూ కేవలం సంగారెడ్డిలోనే కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థి మిత్రులు మరి బహుజన సమాజ్ పార్టీకి సహాయం చేయాలని మరి వేరే స్టూడెంట్స్ కానీ అన్ని వర్గాల మిత్రులను నేను కోరుకుంటా ఉన్నా. మిత్రులారా, రాజ్యాధికారమే మన అంతిమ లక్ష్యం కావాలి. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఈ రోజు 199 మంది మనం ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలు క్రైస్తవ మైనారిటీలు అగ్రవర్ణాల్లో పేదలు 199 మంది మనం ఉన్నాం. కానీ అలా మన తల్లిదండ్రులు నిన్న పోయినా నేను వడ్డెర్ర మీటింగ్ లో అదే విధంగా మరి మనందరినీ నాయకులుగా తీర్చిదిద్దిన మహనీయుడు మాన్యశ్రీ కాంశీరామ్ గారు. కాంశీరామ్ గారి పేరు మీద విద్యార్థి నాయకుల యోజన పెట్టబోతున్నాం మిత్రులారా. 30% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో యోజన నాయకులు విద్యార్థి నాయకులకు ఇవ్వబోతున్నాం. అదే విధంగా విద్యార్థి నాయకులను రాష్ట్ర నాయకులను తెలంగాణ రాబోయే తెలంగాణ బహుజన ప్రభుత్వంలో షాడో మంత్రులుగా మిమ్మల్ని నియమించబోతున్నాం. సో మీరందరూ కూడా ఎవరెవరు ఎన్ని పైసలు ఎక్కడ బడ్జెట్ ఎట్లా పోతున్నది, ఆ బడ్జెట్ ఎట్లా ఖర్చు పెడుతున్నది, ఏ అధికారి ఏ విధంగా కరప్షన్ చేస్తున్నాడు, ఏ అధికారి నిజాయితీగా పనిచేస్తున్నాడు, ఇవన్నీ కూడా మీరు రాబోయే రోజుల్లో చూసే విధంగా మిమ్మలను షాడో మంత్రులుగా మరి తెలంగాణ బహుజన ప్రభుత్వం మిమ్మలను ట్రైన్ చేయబోతా ఉన్నది మిత్రులారా. అదే విధంగా మరి అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ అండ్ బిజినెస్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. అందులో చాలా గొప్పగా అన్ని మౌలిక సదుపాయాలు పెట్టి మీరు ఎంతమంది స్టార్టప్లు పెట్టాలనుకున్నా, ఏ విధంగా పెట్టాలనుకున్నా కూడా వాటన్నిటికీ మీకు అన్ని చక్కటి ఐడియాలు వచ్చే విధంగా మిమ్మల్ని తయారు చేసి వాటికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించి వాటికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రభుత్వమే మీకు ఇవ్వబోతున్నది మిత్రులారా. ఆ విధంగా మీరందరూ కూడా పెద్దగా గొప్పగా తయారవుతారు. అదే విధంగా శ్రీకాంత్ చారి ఉద్యోగ హామీ ప్రతి సంవత్సరం కూడా మీకు జాబ్ క్యాలెండర్ ఇచ్చి 10 లక్షల ఉద్యోగాలు సృష్టించబోతున్నాం. అందులో 5 లక్షల ఉద్యోగాలు మరి అమ్మాయిలకు ఇవ్వబోతున్నాం మిత్రులారా. అదే విధంగా మరి
చివరిగా పూర్ణ ఆనంద్ క్రీడా స్ఫూర్తి ఎవరెస్ట్ ఎక్కిన పూర్ణ అదే విధంగా ఆనంద్ అదే విధంగా పూర్ణ ఆనంద్ క్రీడా స్ఫూర్తి పెట్టి పరిగెట్టే ప్రతి బిడ్డకు ఒక స్పోర్ట్స్ ఒక స్మార్ట్ వాచ్ ఇవ్వబోతుంది తెలంగాణ భోజన ప్రభుత్వం అదే విధంగా క్రీడల్లో రాణించిన ప్రతి బిడ్డ కూడా మరి 15000 రూపాయల స్టైపెండ్ ఇవ్వబోతున్నది నెలకు 15000 రూపాయల స్టైపెండ్ మరి ప్రతి గొప్ప క్రీడాకారుడికి ఇవ్వబోతున్నది అదే విధంగా ప్రతి మండల కేంద్రంలో కూడా అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న క్రీడా ప్రాంగణాలను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా బొందలగడ్డలో గుట్టల మీద కాలువల మీద బోర్డులు పెట్టి క్రీడా ప్రాంగణాలు అంటే చూసినా చూసినా లేదా అట్లాడి దొంగ పనులు మేజే మిత్రులారా బహుజన్ సమాజ్ పార్టీ రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ప్రమాణాలున్న క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయబోతున్నారు।